ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో ఆలీ పోటీ ఎక్కడ నుంచి అంటే సీఎం జగన్ ఎన్నికల వేళ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ చేస్తున్న వైసీపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేల స్థానాలు మార్చిన జగన్ హోరాహోరీ పోటీ ఉన్న నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అందులో భాగంగా ఇప్పుడు సినీ నటుడు ఆలీకి పోటీ చేసే స్థానంపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆలీని ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా బరిలోకి దింపడం ఖాయంగా కనిపిస్తోంది. సినీ నటుడు ఆలీ వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆలీ ఈసారి ఎన్నికలలో పోటీకి ఆసక్తిగా ఉన్నారు. ఆలీని నంద్యాల ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉందని ప్రచారం సాగింది. అయితే ప్రత్యర్థి పార్టీల వ్యూహాలు, అభ్యర్థుల ఖరారు వేళ జగన్ తన ఆలోచన మార్చుకున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పట్టు నిరూపించుకోవడం జగన్కు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం, మరో ఎమ్మెల్యే జనసేనకు దగ్గర కావడంతో పాటుగా తాజాగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. దీంతో నెల్లూరు జిల్లాలో ఎంపీతో సహా తాజాగా ఖరారు చేసిన అభ్యర్థుల విషయంలోనూ జగన్ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు సిటీ నుంచి కొద్ది రోజుల క్రితం డిప్యూటీ మేయర్ ఖలీల్ను వైసీపీ సమన్వయకర్తగా నియమించింది. అదే సమయంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థిత్వంపైన జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటుగా దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, భూమిరెడ్డి, మేకపాటి విక్రమ్ పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో టీడీపీ నుంచి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తున్నారు. అక్కడ ఖలీల్ స్థానంలో ఆలీని దింపే అంశంపైన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఖలీల్ను కొనసాగిస్తే నెల్లూరు సిటీ నుంచి ఆలీని దింపే ఆలోచనపైన చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసే సమయంలో పార్లమెంటు పరిధిలో అభ్యర్థుల మార్పులు అవసరమా కాదా, ఎవరిని ఎక్కడ పోటీ చేయించాలనే అంశంపైన తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మార్పుపైన చర్చ నడుస్తోంది. నెల్లూరు సిటీ, కర్నూలు అసెంబ్లీ సీటులో సిట్టింగ్ మార్పు ఖాయమైతే అక్కడ నుంచి ఆలీని పోటీ చేయించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. 1-2 రోజుల్లోనే అభ్యర్థి కసరత్తు పూర్తి చేసే అవకాశం ఉందని సమాచారం.